ఏక దైవం శ్రీ వెంకటేశ్వరుని ఏపీ మంత్రి శ్రీ రంగనాథరాజు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనార్థం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి శ్రీ రంగనాథరాజు మాట్లాడుతూ 30 లక్షల మంది నిరుపేదలకు సొంత ఇంటి కలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారన్నారు. నిరుపేద సొంత ఇల్లు లేకుండా ఉండకూడదని, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా 15 లక్షల ఆస్తి పరురాలు అయ్యుండాలని సీఎం సంకల్పించారని తెలిపారు. 1,10,000 కోట్లతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 15,60,000 ఇళ్లు ప్రారంభించామన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరుపేదలందరికీ కూడా పేదలందరికీ ఇల్లు కట్టించేవారని ఒక దృఢ సంకల్పంతో మేనిఫెస్టోలో పెట్టి 25 లక్షల మంది పెట్టి ఈరోజు 31 లక్షల మందికి ఇల్లు కట్టించే కార్యక్రమంలో నేను గృహనిర్మాణ శాఖ మంత్రిగా రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఈరోజు చిత్తూరు జిల్లా కూడా రివ్యూ చేయడానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. సుమారు 110,000 కోట్లతోటి ఇల్లు కట్టించే కార్యక్రమం, స్థలాలు ఇవ్వడం కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఏ అక్క చెల్లెమ్మ కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం చేసేస్తారు. దానికి స్వామివారి ఆశీస్సులు కూడా ఉండి ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం, స్వామివారి ఆశీస్సులతోటి ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రతి జిల్లా కూడా నేను వెళ్ళి సమీక్షించడంలో బాగా ఈరోజు చిత్తూరు జిల్లా సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా